Hi Friends, Welcome to Buy and Sell with Dudu YouTube e Channel. Today we are giving sale information of 2.5 Acre Dry Agriculture Land. This land located near the village of Daggavolu, Dakkali Mandal, Nellore District, Andhra Pradesh State in India. There is a road facility and crop water facility for this land price of one acre is 3,10,000 rupees so who want to buy this agriculture land you can let us know your opinion in the form of mail our mail id is buyandsellwithdudu99 at gmail.com friends please like and share this video do not forget to subscribe this channel ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం రెండున్నర ఎకరం ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా డెక్కిలి మండలం దగ్గవోలు గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి ఉంది ఈ ల్యాండ్కు పంట నీటి సదుపాయం మరియు మంచి రోడ్ సౌకర్యం కూడా ఉండి ఉంది ఈ ల్యాండ్ మంచి సారవంతమైన నేల అయి ఉండడం వల్ల ఈ నెల ఎందు ఏ పంట వేసినప్పటికీ మంచి దిగుబడి వస్తుంది ప్రస్తుతానికి ఈ పంట తీసిన విధంగా ఉండి ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను ఈ ల్యాండ్ కలిగిన రైతు వెంటనే అమ్మదలిచి మనల్ని సంప్రదించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకరోజు సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి అదేవిధంగా మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచినట్లయితే మీరు వీడియోతో పాటు పూర్తి వివరంలో మాకు మెయిల్ ద్వారా తెలుపగలరు అదేవిధంగా ప్రస్తుతం ఈ యొక్క ఛానల్లో మీరు చూసినటువంటి ఏ ప్రాంతం అయితే ల్యాండ్ మీకు అనుకున్న విధంగా దొరకలేదు మీకు ఎక్కడ ఈ యొక్క ల్యాండ్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మాకు కనుక తెలియపరిచినట్లయితే మీకు మేము మెయిల్ ద్వారా మీకు ఇన్ఫామ్ చేయగలం ప్రైవేట్గా అంటే ఈ వీడియోలో లేనటువంటి ఏరియా ఉండొచ్చు ఈ వీడియో ఈ వీడియోలో తక్కువ ధరకు ఉన్నటువంటి ల్యాండ్స్ని మేము పెట్టడం జరుగుతుంది ఒకవేళ మీకు ఎక్కువ ధరలో ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా కావాలంటే మాకు మెయిల్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇక ఈ ల్యాండ్స్ యొక్క రికార్డ్ విషయానికి వస్తే సంబంధిత రెవెన్యూ ఆఫీస్ నందు ఉన్న రికార్డ్స్ అయిన అడంగల్ వన్ బి ఆర్ఓఆర్ రికార్డ్స్ నందు మనం చూస్తున్న ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్స్ మరియు రైతుల యొక్క పేర్లు ఎంటర్ చేయబడినవి ఈ ల్యాండ్ సర్వే చేయించబడి ఉంది ఈ ల్యాండ్పై ఎలాంటి తగాదాలు కానీ వివాదములు కానీ లేకుండా పొజిషన్ కూడా కరెక్ట్గా ఉండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ కలిగిన ప్రాపర్టీగా ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది తర్వాత రిజిస్ట్రేషన్ రికార్డ్స్ విషయానికి వస్తే సబ్ డివిజనల్ ఆఫీస్ యొక్క ట్వంటీ టూ ఏ లిస్ట్లో మనం చూస్తున్న ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ లేనందున ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు అదేవిధంగా నిషేధించబడినటువంటి భూముల యొక్క జాబితాలో కూడా ఈ సర్వే నెంబర్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అబ్ అభ్యంతరం లేవు ఇక ఈ ల్యాండ్ యొక్క ఈసీని కూడా పరిశీలించినట్లయితే అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి ఈసీ నందు ఏ విధమైన మోట్ కేస్ కానీ అగ్రిమెంట్స్ కానీ లేవు ఇక ఒరిజినల్ విషయానికి వస్తే రెవెన్యూ రిజిస్టర్ చేయబడినటువంటి అన్ని ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి రిజిస్టర్ పరమైనటువంటి అన్ని ఒరిజినల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉండి ఉన్నాయి ఇక చివరిగా ధర ఈ ల్యాండ్ యొక్క ఒకే కిరం ధర మూడు లక్షల పదివేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను కొనదల్సిన వారు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మాకు మెయిల్ ద్వారా తెలిపండి మా మెయిల్ ఐడి బై అండ్ సెల్ విత్ దుడ్డు నైంటీ నైన్ ఎట్ ద ఆఫ్ డాట్ కామ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ల్యాండ్కి సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ